గొర్రెలు మేకల్లో వచ్చే వ్యాధుల నివారణకు నట్టల మందు పంపిణీ చేస్తున్నట్లు షీప్ ఫెడరేషన్ ఎండి లక్ష్మారెడ్డి వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్పేటలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొర్రెలు మేకల్లో పోషకాహార లోపాలు కలగకుండా దాణా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎండ వానల నుండి రక్షణ కోసం షెడ్లు నీటి తొట్టెలు కూడా త్వరలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుడిసె ఐలయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సర్పంచ్ ఎలుక లక్ష్మి, వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్, వైద్య అధికారులు కొమురయ్య, మూర్తి వెంకటయ్య, స్వప్న తదితరులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. కొన్ని గ్రామాల్లో ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి అవి కూడా త్వరలోనే ఎంటీ గారు వచ్చారు కాబట్టి వారి దృష్టి తీసుకొస్తున్నాం. మిగిలిన గ్రామాల్లో ఉన్నటువంటి సోదరులందరికి కూడా రెండో విడత కూడా తరగతి గౌరవం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక దొరికిన కాదు, వాటికి సంబంధించినటువంటి ఎలాంటి రోగాలు రాకుండా రకల మందు కానీ దానికి సంబంధించి దాన వస్త్రాలు కానీ అనేకమైనటువంటిది ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి. అది దానికి సంబంధించి కానీ మనకు గౌరవనీయులు రాష్ట్ర డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ ఎండి గారు మన ముస్కాన్పేట గ్రామానికి రావడం చాలా చాలా సంతోషంగా మేము భావిస్తా ఉన్నాం. మీరు వస్త్రం తెలియగానే మేమందరం కూడా మా గొర్రెల మేకల సంబంధించినటువంటి గొర్రెకున్న యాదవులందరం కూడా మీకోసం వేచి చూడడం జరిగింది. మీకోసం మీరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ గొర్రెల మేకల సంబంధించినటువంటి యూనిట్ల కోసం మరి వారు ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనకు అనుగుణంగా పూర్తి స్థాయిలో వెన్నంటి నుండి మీరు మాకు అందించినందుకు మా మండల పక్షాన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చేయవలసిన అవసరం లేదు. కనుక ఏ వ్యాధులు రాకుండా కూడా 6 రకాల టీకాల మందులు ఇస్తున్నాం. ఈ ఈటీ ఇట్లా ఇచ్చిర్రా ఈ మధ్యన ఇక్కడ షెడ్ కూడా కట్టించుకోవడానికి అవకాశం ఉంది. నీటి సమస్య అందరూ దేశంలో కలెక్టర్ కాకుండా ఎంతనే మాట్లాడతారు. ఉపాధి హామీలో నీటి తోటి కట్టుకోవడానికి అవకాశం ఉన్నది. బోర్ అని చెప్పి ఒకటి అన్నారు, అది సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. అది ఎంతవరకు సాధ్యమవుతుందో నేను చెప్పలేను ఇక్కడనే. కానీ నీటి తోటి కట్టించేసేసి మీరు మిషన్ పగిలి అది నీళ్ళు వచ్చిన అల్యూమినియం వచ్చినాయి, దాని దగ్గర ఒక నల్ల పైప్ లైన్ ఇస్తాం కనుక అది